లాక్డౌన్ సందర్భంగా మద్యం దుకాణాలపై ఎక్సైజ్ అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తారు. దానిలో భాగంగా చిరశంకరంపేట మండలంలో చిరశంకరంపేట గవ్వలపేట గ్రామాల్లో ఉన్న మద్యం దుకాణాల మద్యం విక్రయించకూడదు అనే ఉద్దేశంతో మద్యం దుకాణాలు సీజ్ చేశారు. పలు చోట్ల తాళాలు పగలకొట్టి మద్యం సీసాలు చోరీ చేస్తున్న క్రమంలో ఈరోజు ఎక్సైజ్ అధికారులతో పాటు చిరశంకరంపేట పోలీసులు అప్రమత్తమయ్యారు. గవ్వలపల్లి మరియు చిరశంకరంపేట మండల కేంద్రంలో ఉన్న మద్యం దుకాణాలు తాళాలు ఎక్సైజ్ అధికారులు చేసిన సీల్ను పరిశీలించారు. అనంతరం ఎక్సైజ్ ఎస్ఐ నరేష్ కుమార్, చిరశంకరంపేట ఎస్ఐ ఎండి గౌసులు మాట్లాడారు. లాక్డౌన్ సందర్భంగా మద్యం దుకాణాలను సీల్ చేయడం జరిగిందని, గ్రామాల్లో ఎవరైనా బెల్ట్ షాపులు నిర్వహిస్తే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా వైరస్ దృష్ట్యా ప్రజలు గ్రామాల్లో కూడా గుంపులు గుంపులుగా ఉండకూడదని, సామాజిక దూరం పాటిస్తూ అత్యవసర సమయంలో తమ ఇళ్ల నుంచి బయటకు రావాలని, అనవసరంగా రోడ్లపై తిరిగితే కఠినంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్ఐ నరేష్ కుమార్, శంకరంపేట ఎస్ఐ ఎండి గౌస్, ఎక్సైజ్ ట్రైనింగ్ ఎస్ఐ కృష్ణకాంత్, దుర్గారెడ్డి స్వామి, దినేష్ కిషన్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రభుత్వము తీసుకున్న నిర్ణయం ప్రకారము మనం అన్ని వైన్ షాపులు అన్నీ బంద్ ఉన్నాయి. అదేవిధంగా ఎక్కడ కూడా బెల్ట్ షాప్ కూడా లేవు. ఈరోజు మా మండలంలోని రెండు షాప్స్లకు ఎస్ఐ గారి ఎస్ఐ గారు నరేష్ గారి, మరి ఆయన కూడా ఇక్కడ వచ్చినారు. మేము ఇద్దరం కలిసి అవి రెండు చెక్ చేసినాం. లోకల్లో ఉన్న శంకరంపేటలో ఉన్న వైన్స్, మరి ఇక్కడ గవ్వలపల్లిలో ఉన్న వైన్స్కి చెక్ చేసినాము. సీల్స్ మాత్రం పంచుకున్నాయి. తప్పుడు సమాచారాలు అక్కడక్కడ చెప్తున్నారు, కానీ అలాంటివి ఏం జరగదు. ఇక్కడ మేము పక్కడ మందిగా బంద పెట్రోలింగ్ నడుస్తుంది కాబట్టి అసలు సందేశం అట్లా జరగడానికి వీల్లేదు. ఒకవేళ ఎవరైనా ఇటువంటి పనులు చేస్తే మేము కఠిన చర్యలు కూడా తీసుకుంటాము. అదేవిధంగా బెల్ట్ షాప్ కూడా ఎక్కడ కూడా నడవకుండా, అదే ఎస్ఐ గారు కూడా చెప్తున్నారు, రోజు పెట్రోలింగ్ కూడా సార్ వాళ్ళు కూడా జరుగుతున్నారు. అదేవిధంగా మరి కళ్ళు దుకాణం మీద కూడా నిఘా పెట్టాలని సార్. థ్యాంక్ యూ. ఈరోజు ఎక్సైజ్ శాఖ మరియు పోలీస్ శాఖ తరఫున వైన్ షాప్ ఏమైనా సీలు తొలగించారా, లేకుంటే మన గోడలకు కన్నం కొట్టి ఏదైనా మందు తీసే అవకాశం ఉందా అని చెక్ చేయడానికి శంకరంపేట మండలంలో శంకరంపేట మరియు దౌలపల్లి విలేజ్లో ఉన్న రెండు మద్యం దుకాణాలను చెక్ చేయడం జరిగింది. ఇక అలాంటి జరగడానికి ఎలాంటి ఆస్కారం లేదు, లేదు సీలు కూడా యథావిధిగా మేము ఎలా వేసినామో అలాగే ఉన్నాయి, అసలు సందేహం లేదు. ఇంకా ఇక్కడ మండలంలో అక్రమంగా ఇక్కడ మద్యం నిర్వహించుకున్న, మద్యం అమ్మిన వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని మేము తెలియజేస్తాం.